ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ ఏం జరుగుతుందో, ఆవిడ ఏమంటుందో అని నాకు చాలా భయంగా ఉందండి. మధుని తీసుకెళ్లిపోయి తప్పు చేసింది మహాలక్ష్మి. మనకు ఆవిడ భయపడాలి గానీ ఆవిడకి మనం భయపడమేంటి? ఎంతైనా ఆవిడ మగపిల్లాడి తల్లండి. మగపిల్లాడి తల్లి అయితే మాత్రం తన ఇష్టానుసారం కోడల్ని మార్చేస్తుందా? అది ఇంకా జరగలేదు కదండి, మనం తొందరపడ్డమెందుకు? సీత అంతా వివరంగా చెప్పింది కదా. ఈ రోజు కాకపోయినా ఏదో రోజైనా ఆవిడ పాపపు పని చేస్తుంది. అందుకే కదా మధుని తన వెంట తీసుకెళ్లిపోయింది. అసలు ఆవిడతో వెళ్ళడానికి మన మధుకు సిగ్గుండాలి, బుద్ధి లేకుండా వెళ్ళింది. నేను మొదటి నుంచి మధు ప్రవర్తన గురించి తిడుతుంటే మీరిద్దరూ నన్ను తప్పుపట్టారు. ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారండి? జరిగే విషయాలను చూసి అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ అది ఉండాల్సిన పద్ధతులను కూడా మధు పాటించాలి. పోనీలే, నా కూతురే కదా అని నేను సర్దుకుపోయిన ప్రతిసారి మధు నా గుండెల మీద తంతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా సీత కాపర్లోనే చిచ్చుపెట్టే పరిస్థితికి వచ్చింది. ఇన్నాళ్ళు సహించాను, ఇక ఊరుకోను. ఈరోజు మధుతో ఆ మహాలక్ష్మితో తాడో పేడో తెచ్చుకుంటాను. నాన్న మీరు అనవసరంగా గొడవ చేయొద్దు నాన్న, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు నువ్వు? నీ మంచితనం వల్లే పరిస్థితి ఎంత దాకా వచ్చింది. నువ్వెలా ఉన్నావు ఒకసారి అర్థంలో నీ మొహం చూసుకో. పిచ్చిదానిలో ఉన్నావు. అందరూ కలిసి నిజంగానే నువ్వు పిచ్చిదానివని ముద్ర వేశావు. నిజంగా నువ్వు పిచ్చిదానివే. ఇంత పిచ్చిదానివి కాకపోతే మీ అక్క నీకు అన్యాయం చేసినా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు? దానికి అన్యాయం జరిగిపోయిందని బాధపడుతున్నావు. అక్క గురించి నేను ఆలోచించడం పిచ్చితనమా నాన్న? చిన్నప్పుడు నా గురించి అక్క ఎంత ఆలోచించేది? ఆ రోజులు వేరు, ఇప్పుడు మీ అక్క మారిపోయింది. తన స్వార్థం తను చూసుకుంటుంది, నీ గురించి ఆలోచించట్లేదు. మన మధు అలాంటిది కాదండి. మన వల్ల కాదు అనేసరికి ఏం చేయాలో తెలియక ఆవిడతో వెళ్ళిపోయింది. తప్పంతా ఆవిడదే. మధుది కూడా తప్పే. అందరూ కలిసి సీతకు అన్యాయం చేస్తున్నారు. ఎవరేం చేసినా నా మామ మాత్రం నాకు అన్యాయం చేయడు. ఇదే మీ రూమ్. ఇక నుంచి మీరు ఈ రూమ్ లో ఉండొచ్చు. ఏంటి ఇలా వచ్చారు? నువ్వు చేస్తున్నదేం బాగాలేచల్లాయి. ఏం చేశాను నేను? నువ్వు మధుమితని ఇంటికి తీసుకురావడం తప్పోదినా? ఏంటి తప్పు? శివకృష్ణ గారి ఫ్యామిలీ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం రైట్ కాదు చల్లాయి. సడన్ గా మీరిద్దరు ఇప్పుడు తప్పప్పుల గురించి మాట్లాడుతున్నారేంటి? మధు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఎందుకు మాట్లాడలేదు? మధు ముందు మాట్లాడడం మంచిది కాదని మౌనంగా ఉన్నావు. మీరు నా ముందు మాట్లాడడం కూడా మంచిది కాదు. మధుని ఇలా తీసుకొస్తే సీత ఏమనుకుంటుంది చెల్లాయి? సీతకు తెలిసే సీతకు చెప్పే మధుని తీసుకొచ్చాడు. మధు ఇక్కడికి రావడం సీతకి ఇష్టమేనా వదనా? అది నాకు అనవసరం. నిజంగా నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు చెల్లాయి. మధుమిత నాకు అవసరం. దేనికి అవసరం వదనా? మధుమితతో నీకేం పని? అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు నీ మనసులో మధుమిత కోడలుగా రావాలని నీకు ఇంకా ఉంది. అది దారుణమైన ఆలోచన. మధుకు ఆల్రెడీ పెళ్ళయింది, రామ్కి సీతతో పెళ్ళయింది. ఆ రెండు జంటల్ని విడదీస్తావా?
అయినా భర్త స్టేషన్లో ఉంటే భార్యను ఇక్కడికి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ చల్లాయ్? అది తప్పు కదా? నా దయా దాక్షణ్యాల మీద బ్రతుకుతూ నన్నే ఎదిరిస్తున్నారా? మీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందు నోరు విప్పుతారు? ఆ సీతను చూసుకోనా మీ ధైర్యం? సీతకున్న ధైర్యం నాకుండుంటే ఎప్పుడో ఈ జైల్లో నుంచి ఎగిరిపోయి ఉండేదాన్నదునా. ఇప్పుడు మాత్రమేమైంది? ఎగిరిపో. ఎవరు ఆపారు నిన్ను? వెళ్ళిపోండి. రెక్కలు కత్తిరించి ఎగరమంటే ఏ పక్షైనా ఎలా ఎగురుతుంది చల్లాయ్? నా అన్నవాళ్లను నాకు దూరం చేశావు, నేను ఎక్కడికి వెళ్ళను? ఒకరోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ సీతతో పెట్టుకుని 10 తలల రావణాసురుడే పతనమైపోయాడు. ఈ సీతతో పెట్టుకుని నువ్వు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నీ శాపాలకి నేనేమి భయపడను. ఆ రాముడు సీత చెప్పిన మాట విన్నాడేమో, కానీ నా కొడుకు రామ్ నా మాటే వింటాడు, నేను చెప్పిందే చేస్తాడు. అదే కదా నీ ధైర్యం చల్లాయ్? నిజం తెలియనంత వరకే రామ్ నీ వైపుంటాడు. నువ్వేం చేస్తున్నావో రాముకు తెలిసిన రోజున నీ కలలన్నీ కుప్పకూలిపోతాయి. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఒంటరితనం అప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఆపో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.